ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గవరపు ముత్తారెడ్డి పాల్గొన్నారు. మండల పార్టీ ప్రెసిడెంట్ మాటూరు వెంకటరామయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని, నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ కరెంట్ రేట్లు భారీ ఎత్తున ప్రజలపై మోపుతున్నారని ఆయన అన్నారు. నిత్యావసర సరుకులు వెంటనే తగ్గించాలి. నిత్యావసర సరుకులు వెంటనే తగ్గించాలి. ఆర్టీసీ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఆర్టీసీ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. నిత్యం విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. నిత్యం విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన నిత్యావసర సరుకుల్ని తగ్గించాలి. బాదుడే బాదుడు బాదుడే బాదుడు బాదుడే బాదుడు బాదుడే బాదుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన కరెంట్ బిల్లుల్ని తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన నిత్యావసర సరుకుల్ని రాఘవాపురం గ్రామంలో మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు బాదుడే బాదుడు కార్యక్రమం గ్రామ పార్టీ అధ్యక్షులు మాటూరు అనీలు, సెక్రటరీ కుమ్మర సంజీవరావు, చింతల రామారావు గారి ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ చైర్మన్ మార్కెటింగ్ చైర్మన్ ముత్తారెడ్డి గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ వెంకటరామయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవా గారి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం కరెంటు బిల్లుల మీద, నిత్యావసర సరుకుల మీద, పెంచిన పెట్రోల్ ధరల మీద, అలాగే ఆర్టీసీ బొచ్చార్జీల మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఆ రోజున ఎలక్షన్లలో వాగ్దానాలు ఇచ్చి మేము గనక వచ్చినట్లయితే ఏ వస్తువు ఏ రేట్లు పెంచము, అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పి అలాంటి మాటలు చెప్పి పదవి ఎక్కి ఇవాళకి 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి వస్తువుని ప్రతి దానిని కూడా రేట్లు విపరీతంగా పెంచి బాదుడే బాదుడు అనే నినాదంతో ఆ రోజున మమ్మల్ని తెలుగుదేశం పార్టీని విమర్శించి సీటెక్కి బాదుడు బాదుడు అనేది కాకుండా ఇవాళ ప్రజల్ని చావు బాదుడు వాస్తున్నారు. ఒక రకంగా ఏ రంగంలోనైనా అంతా నిరీరివైందే తప్ప ఆ రోజున ప్రజాయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్నిటికీ మేము తగ్గిస్తామని చెప్పానని ఏది తగ్గించకుండా అటు నిత్యావసర వస్తువులు, పెట్రోలు ప్లస్ కరెంట్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు మోపి మేము పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని వాగ్దానం ఇచ్చారు ఆ రోజు. కానీ పూర్తి మద్యపాన నిషేధం సాధ్యం చేయకనే